ప్రస్తుతం మనం మేడారం సమ్మక్క సార్లమ్మ ఐటీడీ క్యాంప్ ఆఫీస్లో ఉన్నాము. మేడారం జాతరలో జరిగేటువంటి పారిశుద్ధ పనులు మరియు సిబ్బంది గురించి, అదేవిధంగా ఎటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల జాతరని పరిశుభ్రంగా ఉంచడానికి గాను తగిన ఏర్పాట్లు చేసే విధమై మన జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి గారు మనతో ఉన్నారు. వీరిని అడిగి జాతరలో చేపట్టేటువంటి పనుల గురించి తెలుసుకుందాం. సార్, చెప్పండి, జాతరలో జరిగేటువంటి కార్యక్రమాలు ఏ విధంగా పెట్టుకోబోతున్నారు, ఎంతమంది సిబ్బందిని వినియోగించుకుంటున్నారు? తల్లికి సేవ చేయడానికి జిల్లా పంచాయతీ అధికారికి అతి ముఖ్యమైన విధి శానిటేషన్, అంటే పరిశుభ్రత పరిసరాలు, తర్వాత చుట్టూ చక్కటి పరిసరాలు ఉంచడానికి మాకు బాధ్యత ఉంది. అందుకోసము గత 2 నెలలుగా మేము ప్రతి ఏరియాను సర్వే చేసుకొని 55 సెక్టార్లుగా విభజించుకున్నాము. ఆ 55 సెక్టార్లని 2 జోన్లుగా డివైడ్ చేసుకున్నాము. దానికి ఒక్కొక్క సెక్టార్లో 2 సూపర్వైజర్లు, 25 మంది లేబర్లు పనిచేయడానికి మనం సూచించుకున్నాము. తదనుగుణంగా ఈ 2 జోన్లలో 325 మంది సూపర్వైజర్లు పనిచేయడానికి గత పాత వరంగల్ జిల్లాలోని అన్ని ప్రాంతాల వాళ్ళని కూడా మనం ఆహ్వానించుకుంటున్నాము. సో వాళ్ళందరికీ డ్యూటీలు కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వేయడం జరిగింది. ఇప్పటివరకు అంటే గత జాతరలకు ఇప్పటికి మార్పుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఒకటి, రోడ్లు ఎక్కువ ప్రాధాన్యత, అంటే దుమ్ము లేవకుండా ఉండడానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, తర్వాత మన ఎండోమెంట్ మంత్రి వర్యులు సూచించారు. దానికోసము ప్రత్యేకంగా మనం ట్రాక్టర్ల ద్వారా, ట్యాంకర్ల ద్వారా వాటరింగ్ చేస్తున్నాము. గౌరవ కలెక్టర్ సూచనల మేరకు ఫైర్ ఇంజన్ ద్వారా కూడా వారానికి 2 సార్లు ప్రతి రోడ్డును పరిశుభ్రంగా ఉంచబోతున్నాము. అలాగే ప్రతి దినము వాటరింగ్, అంటే నీటి పదనతోటి శుభ్రంగా ఉంచుతున్నాము. అది ఒక మార్పు. రెండవ మార్పు ఏంటంటే, ప్రధానంగా గతంలో 2 డంపింగ్ యార్డులు ఉండేవి, ఇప్పుడు 4 డంపింగ్ యార్డులు మనము, అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలకు కూడా డంపింగ్ యార్డు నిర్మించుకున్నాము. అలాగే ప్రతి క్రౌడెడ్ ప్రాంతంలో మనము చిన్న చిన్న తాత్కాలిక చిత్తసేకరణ కేంద్రాలు 70 వరకు మనము నిర్మించుకున్నాము. ఎందుకంటే ప్రధాన బాట వెంబడ చెత్త చేదారం ఉండకుండా వెంటనే యాత్రికులకు చాలా సంతోషంగా ఉండేలాగా ఈ చిత్తసేకరణ కేంద్రాలు ఉపయోగపడే, ఇదొక పెద్ద మార్పు ఇప్పుడు. అలాగే బ్లీచింగ్ కానీ, లైమ్ కానీ, తర్వాత కావలసిన 3500 మంది లేబర్ కానీ మనం సమకూర్చుకొని సిద్ధంగా ఉన్నాం. సో తల్లుల దగ్గరికి వచ్చిన వ్యక్తులు సంతోషంగా, ఆనందంగా తల్లుల ఆశీర్వాదం తీసుకోవడానికి పూర్తి స్థాయిలో మనము జిల్లా పంచాయతీ అధికారి తరఫున పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండడం జరిగింది. మరి ప్లాస్టిక్ రహిత జాతరగా నిర్వహిస్తామని చెప్పి అంటున్నారు, మరి సంవత్సరం నుంచి దీనికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు, కానీ జాతర ముందస్తుగా కూడా చూస్తున్నా కూడా ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వాడకం పెరుగుతుంది, దీనిపై మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? వాస్తవంగా ఇది అంటే వ్యక్తిగతంగానో అధికారుల పరంగానో ప్లాస్టిక్ను నిషేధిద్దామనే స్థాయి కాదు. ఎందుకంటే ఏషియాలోనే అతిపెద్ద జాతర, ఇది ఒక ఛాలెంజ్ టాస్క్. వాస్తవంగా గౌరవ కలెక్టర్ గారు కూడా గత సమావేశంలో రివ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే సోర్స్ దగ్గర మనం ప్లాస్టిక్ను చేయలేము, ఇట్స్ ఇంపాసిబుల్. 1000 మందిని పెట్టినా కూడా మనము సాధించలేమనేది వారు సూచించిన విషయము. గతంలో కూడా ప్రయత్నం చేయడం జరిగింది, కానీ డంపింగ్ యార్డుల వద్దనే కొన్ని కంపెనీలను ఇన్వైట్ చేస్తున్నాము. డంపింగ్ యార్డుల వద్ద సెపరేట్ చేసి గ్లాస్, తర్వాత ప్లాస్టిక్ని, అంటే నాన్ డిగ్రేడబుల్, తర్వాత రెండవ అంశంలో బయో వేస్ట్, ముఖ్యంగా ఇక్కడ కొంత మాంసాహారం వాడుకునే సాంప్రదాయం ఉంది కాబట్టి ఆ బయో వేస్ట్ను కూడా బయోగ్యాస్కు పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నాము. అది తప్పకుండా కొంతవరకైనా ఈసారి సఫలీకృతం అవుతాము. ఏది ఏమైనా ఇక్కడి యాత్రికులకు ఎలాంటి దుర్వాసన వెదజల్లకుండా మా వంతుగా కృషి చేస్తున్నాము.